హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఏస్కి బీస్కి ఎలా పెర్ఫామ్ చేయాలి ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో ఈరోజు మనం చూడబోయిన క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ అనే స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం యాక్సెప్ట్ చేసేలాగా ఒక స్టేట్ డయాగ్రామ్ ఫామ్ చేయమని క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఎజ్యూమ్ చేసుకుందాం, లెట్ ద లాంగ్వేజ్ ఎల్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈ స్ట్రింగ్. సో ఈ డబ్ల్యూ స్ట్రింగ్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్, దట్ ఈస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్. సో ఇలాంటి ఫార్మేషన్లో ఫస్ట్ మనం ఒక లాంగ్వేజ్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ మీన్స్ ఫస్ట్ ఎప్సిలాన్, దట్ ఈస్ నో ట్రాన్సేషన్, నో ఇన్పుట్ సింబల్. నెక్స్ట్ వన్, మనం తీసుకున్న వాల్యూస్ ప్రకారం ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ మీన్స్ ఈవెన్ అంటే 2, 4, 6, ఇవి మనకి ఈవెన్ నెంబర్స్. సో నేను ఏ తీసుకుంటున్నాను, 2 ఏస్ కాబట్టి ఈవెన్ నెంబర్. ఇక్కడ అండ్ అంటే రెండు కాంబినేషన్స్, కంపల్సరీ మీరు తీసుకోవాలని ఏం లేదు కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అయినా కవర్ చేయాలి అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ అయినా కవర్ చేయాలి, లేదు రెండు కవర్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ బీబీ అంటే 2 ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్. నెక్స్ట్ ఏబిఏబి 2 ఏస్ 2 బీస్. నెక్స్ట్ ఏబిబిఏ 2 ఏస్ 2 బీస్, నో ప్రాబ్లం. ఏఏబిబి 2 ఏస్ 2 బీస్ అండ్ సో ఆన్. ఇలా మీరు ఎన్ని స్ట్రింగ్స్ తీసుకున్నా ద కాంబినేషన్ ఆఫ్ ఈవెన్ ఏస్ అండ్ ఈవెన్ బీస్, దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. సో ఇప్పుడు మనకి దీనికి స్టేట్ డయాగ్రామ్ ఫామ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ డిఎఫ్ఏ, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి ఓన్లీ 1 సింబల్తో మాత్రమే ట్రావెల్ అవ్వాలి. సో ఇక్కడ సమ్ టైమ్స్ ఏం చేస్తారు అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అంటారు. అంటే సింపుల్లీ ఏ బదులు 0, బి బదులు 1, అంతే, అంతకు మించి చేంజ్ ఏమి ఉండదు. సో ఫస్ట్ దీనికి మనం ఎప్సిలాన్ కంటే నో ట్రాన్సాక్షన్ కాబట్టి నేను అదే స్టేట్, ఫైనల్ స్టేట్, అదే ఇనిషియల్ స్టేట్ కింద ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాను. సో ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఏం అడుగుతారంటే ఎలిమినేటింగ్ ఎప్సిలాన్ అని చెప్పి అడుగుతారు, అదొక డిఫరెంట్ క్వశ్చన్, బట్ ఇక్కడ మనకు అది ఇవ్వలేదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ స్టేట్ అండ్ ఎండింగ్ స్టేట్ రెండు సేమ్, ఇక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి దట్ ఈస్ ద నార్మల్ స్టేట్. సో నెక్స్ట్ వన్ ఏఏ అంటే 2 స్టేట్స్ ట్రాన్సాక్షన్స్ జరగాలి. ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే మనకి ఫస్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ క్యూ నాట్ అనుకుందాం. ఇప్పుడు క్యూ నాట్ నుంచి మనం ఏ తీసుకోవాలి అంటే ట్రాన్సాక్షన్ ఫ్రమ్ 1 స్టేట్ టు అనదర్ స్టేట్, Q1 అనే ఇంకొక స్టేట్ తీసుకుంటే ఫ్రమ్ క్యూ నాట్ టు Q1. సో ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ సింబల్ ఏ, కానీ ఇక్కడ మనం తీసుకున్న స్ట్రింగ్లో ఏ యాక్సెప్ట్ చేయాలి. సో క్యూ నాట్ నుంచి ఆల్రెడీ ఏ వెళ్ళిపోయింది, క్యూ నాట్కి మళ్ళీ ఇక్కడ ఇంకొక ఏ సెల్ఫ్గా తీసుకుంటే ఏమవుతుంది, సింగిల్ సింబల్ అంటే ఒకే సింబల్ ఒకే స్టేట్ నుంచి 2 టైమ్స్ వెళ్తుంది. బట్ డిఎఫ్ఏ రూల్స్ ప్రకారం డిటర్మినిస్టిక్ మీన్స్ ఓన్లీ యునిక్, అంటే 1 స్టేట్ నుంచి 1 సింబల్ ఓన్లీ 1 టైం మాత్రమే ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆ రూల్ ప్రకారం మనకి ఇది యాక్సెప్ట్ చేయబడదు. కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, Q1 నుంచి Q0కి తీసుకుంటున్నాను. సో ఇక్కడ యాక్సెప్ట్ అవుతుందా లేదా చూద్దాం. సో Q1 నుంచి కంపల్సరీ మనం తీసుకున్న ఇన్పుట్ సింబల్స్ ఏ కామా బి. ఏ కామా బీలో ఫస్ట్ ఏ మనం ట్రావెల్ సక్సెస్ఫుల్గా చేయాలి అంటే Q0 నుంచి ఏతో Q1కి వచ్చాం, Q1 నుంచి ఏతో Q0కి వచ్చాం. సో ఇక్కడ వరకు మనకి ఏ ట్రాన్సిషన్ అనేది సరిపోతుంది, కానీ మనకి ఇన్పుట్ సింబల్స్లో ఉన్న బి ప్రకారం Q0కి Q1కి రెండింటికి కూడా మనం బి అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఇప్పుడు Q0 నుంచి ఏతో Q1కి వెళ్ళాం, కానీ ఏ సింబల్ బి తీసుకున్న తర్వాత మనం ఏ ట్రాన్సిషన్ ఎక్కడికి పెర్ఫామ్ చేయాలి, సేమ్ బీతో మళ్ళీ Q1కి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. సో అందుకని ఏం చేస్తున్నాం, ఎనదర్ స్టేట్ దట్ ఈస్ Q2, Q0, Q1, Q2. సో ఇప్పుడు Q0 నుంచి Q2కి విత్ బి అనే ఇన్పుట్ సింబల్తో ట్రావెల్ చేసాం అనుకుందాం. నెక్స్ట్ ఫ్రమ్ Q0 నుంచి కనుక మనం చూస్తే ఏతో Q1కి వెళ్ళాం, బీతో Q2కి వచ్చాం, అంటే Q0 వరకు మనకి ఇచ్చిన ఇన్పుట్ సింబల్స్ రెండు కూడా మనం హ్యాండిల్ చేయడం సరిపోయింది. నెక్స్ట్ Q1 సైడ్ వస్తే ప్రస్తుతానికి ఏ వరకు మాత్రమే మనం హ్యాండిల్ చేసాం, ఇంకా బి అనేది చేయలేదు. సో ఫ్రమ్ Q2 ఆన్వర్డ్స్ బి అనేది Q0 నుంచి Q2కి వచ్చాం. సో ఇప్పుడు Q2 నుంచి Q0కి మళ్ళీ అగైన్ వెళ్ళడానికి
నేను అగైన్ బి తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫైనల్ స్టేట్గా క్యూ నాట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం అక్కడికే రీచ్ అవ్వాలి కాబట్టి. సో బీ బీ క్యూ నాట్ టు క్యూ టు బీ, క్యూ టూ టు క్యూ నాట్ బీ. సో హియర్ బీబీ కూడా మనకి ట్రావెల్ అయింది, అలానే ఏ ఏ బీ బీ కూడా మనకి ట్రావెల్ అయింది. సో ఏ బీబీ కూడా మనం ఆల్రెడీ ట్రాన్సిషన్ పెర్ఫామ్ చేసాం. సో ఇక్కడ క్యూ వన్కి ఎప్పుడైతే మనం బీ సెల్ఫ్ ఇచ్చామో అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఒక సమ్ టైమ్స్ ఇన్ కేస్ ఇక్కడ ఏ బీబీబీఏ కూడా సాటిస్ఫై అయిపోతుంది. ఇలాంటి స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఇక్కడ ఒకవేళ సెల్ఫ్ తీసుకుంటే ఏ బీబీబీ ఇలా బి వస్తుంది, ఈ బి వస్తుంది, ఈ బి వస్తుంది, ఇలా ఏ వస్తుంది. సో ఇలా సమ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ బీస్ ఎక్కువ అవటం వల్ల మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాంటి టైంలో ఇక్కడ వన్ మోర్ బీ సెల్ఫ్ అనేది మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో దానికోసం మనం ఎక్కడ ఏ స్టేట్కి కూడా ఇక్కడ సెల్ఫ్ అనేది తీసుకోవట్లేదు. సో ఇప్పుడు క్యూ నాట్ నుంచి ఏబి అయిపోయింది, క్యూ వన్ నుంచి ఏ అయింది, కానీ ఇంకా మనం బి అనేది ట్రావెల్ చేయలేదు. బట్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ప్రకారం మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఇన్పుట్ సింబల్స్ క్యారీ చేయాలి కాబట్టి అగైన్ క్యూ వన్ నుంచి క్యూ టూకి కూడా మనకి ట్రాన్సిషన్ ఛాన్స్ లేదు. సో క్యూ త్రీ అనే ఇంకొక స్టేట్ తీసుకుందాం. ఫ్రమ్ క్యూ వన్ టు ఏ కంప్లీట్ అయిపోయింది. సో క్యూ వన్ టు క్యూ త్రీ B అనే సింబల్తో, నెక్స్ట్ క్యూ త్రీ టు క్యూ వన్ బి అనే సింబల్తో తీసుకుందాం. సో క్యూ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది, అంటే క్యూ వన్ నుంచి ఏ ట్రావెల్ అయిపోయింది, క్యూ వన్ నుంచి బి ట్రావెల్ అయిపోయింది. సో ఇప్పుడు క్యూ టూ నుంచి బి వెళ్ళింది కానీ ఏ ఎక్కడికి ట్రావెల్ అవ్వలేదు. సో ఓన్లీ వన్ ఛాన్స్ టు క్యూ త్రీ. సో క్యూ త్రీకి ఏతో మనం ట్రావెల్ చేసాం, అండ్ అగైన్ క్యూ త్రీ నుంచి క్యూ టూకి ఆల్రెడీ క్యూ త్రీ నుంచి క్యూ వన్కి బి వెళ్ళింది కాబట్టి ఏ. సో ఇప్పుడు క్యూ టూ సైడ్ ఆలోచిస్తే ఏ కంప్లీట్ అయింది, బి కంప్లీట్ అయింది. క్యూ త్రీ నుంచి ఆలోచిస్తే ఏ అండ్ బి. సో ఎస్, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా రూల్స్ ప్రకారం ఆల్ కంప్లీట్ అయినాయి. సో ఇక్కడ వన్స్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తే ఆల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేవి మనకి ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో అంటే యాక్సెప్ట్ అవుతుంది. సో ఫైనల్గా మీరు ఫైనల్ స్టేట్కి రావాలి. జనరల్గా మనకి ఇక్కడ గివెన్ ఫైవ్ టపుల్ లాంగ్వేజ్ ఏంటి, సారీ, ఎల్ ఈక్వల్ టు క్యూ సిగ్మా డెల్టా క్యూ నాట్ అండ్ ఎఫ్. సో హియర్ క్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ గివెన్ స్టేట్స్ క్యూ నాట్, క్యూ వన్, క్యూ టూ అండ్ క్యూ త్రీ. సిగ్మా ఈక్వల్ టు ఇన్పుట్ సింబల్స్ ఏ కామా బి, అండ్ డెల్టా ఈజ్ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ విత్ వన్ సింబల్ దట్ ఈస్ క్యూ. నెక్స్ట్ క్యూ నాట్ ఈజ్ ద ఇనీషియల్ స్టేట్, యారోతో మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేట్. అండ్ వాట్ ఈస్ ద ఫైనల్ స్టేట్, ఎఫ్ ఈక్వల్ టు క్యూ నాట్. సో క్యూ నాట్ మనకి అగైన్ ఫైనల్ స్టేట్. సేమ్ ఇదే డయాగ్రామ్ మనకి ఇంకా డిఫరెంట్ ఆపరేషన్స్లో మీరు సిమ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు యూస్ చేసుకునేటప్పుడు మనకి తక్కువ టైం ఉంటుంది, అంటే మీరు ఎంత ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సేమ్ ఇదే డయాగ్రామ్ మనకి ఏ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు క్యూ నాట్ అనేది ఫైనల్ స్టేట్. ఎప్పుడైతే ఇదే డయాగ్రామ్లో క్యూ నాట్ ఫైనల్ అయిందో దట్ మీన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్. సో ఎప్పుడైతే క్యూ వన్ ఫైనల్ స్టేట్ అయిందో దట్ ఈస్ క్యూ వన్ ఈజ్ ఫైనల్ స్టేట్ ఆడ్ ఏస్ అండ్ ఈవెన్ బీస్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫైనల్ స్టేట్, ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫైనల్ స్టేట్. నెక్స్ట్ క్యూ టూ అనేది ఎప్పుడైతే ఫైనల్ స్టేట్ అయిందో ఈవెన్ ఏస్ అండ్ ఆడ్ బీస్. నెక్స్ట్ క్యూ త్రీ అనేది ఎప్పుడైతే ఫైనల్ స్టేట్ అయిందో ఆడ్ ఏస్ అండ్ ఆడ్ బీస్. సో ఇదే డయాగ్రామ్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ ఇదే డయాగ్రామ్ క్యూ నాట్ ఫైనల్ స్టేట్ అంటే ఆల్రెడీ మనం చూసింది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్. ఇవి కనుక ఫైనల్ స్టేట్ అయితే మీరు ఈ కండిషన్స్ అనేవి రిమెంబర్ చేసుకోండి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. బట్ సిమ్ ఎగ్జామ్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లాంగ్వేజెస్కి యాక్సెప్టెన్స్ చేసేటట్టు స్టేట్ డయాగ్రామ్ అంటే మీరు ఇలా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్టేట్ టేబుల్ దట్ ఈస్ ట్రాన్సిషన్ టేబుల్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫోర్ స్టేట్స్ క్యూ నాట్, క్యూ వన్, క్యూ టూ, క్యూ త్రీ విత్ ఏబీ. సో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వెళ్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డిఎఫ్ఏ విత్ గివెన్ లాంగ్వేజ్ ఎల్. థ్యాంక్ యూ.